సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. ఓవైపు ప్రజా దర్బార్, మరోవైపు పాలనపై దృష్టి, ఇంకోవైపు పార్టీ కోసం కృషి, ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్, విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు యువనేత లోకేష్ శ్రీకారం, ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల పంటకు 100 రోజుల యాక్షన్ ప్లాన్, బాధ్యతల స్వీకరణకు ముందు నుంచే పని ప్రారంభించిన మిషన్ లోకేష్, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన యువనేత నారా లోకేష్ పాలనలోనూ తన మార్కు చూపిస్తున్నారు. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయటమే కాదు, పని కూడా మొదలు పెట్టేశారు. ఎన్నికల్లో అప్రతిహత విజయం తర్వాత కాస్తంత రిలాక్స్ అవుదామని ఆలోచించకుండా తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజల కోసం తొలి రోజు నుంచే పని మొదలుపెట్టారు. అటు ప్రజా దర్బార్తో ఓవైపు నిత్యం వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు హెచ్ఆర్డి మంత్రిగా విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సాధించాలి అనుకున్న లక్ష్యం ఎంతటిదైనా దాని పని పట్టడంలో తాత ఎన్టీఆర్ తత్వాన్ని, అనుకున్న సమయంలో పని పూర్తి చేయడంలో తండ్రి చంద్రబాబు నుంచి వారసత్వంగా పొనికిపుచ్చుకున్న లోకేష్ బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. తాజాగా హెచ్ఆర్డి మంత్రిగా విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం అధికారులతో, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు మంత్రి లోకేష్. త్వరలోనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో భేటీ అయి వారి ఆశలు, ఆకాంక్షల మేరకు దీర్ఘకాలంగా విద్యా వ్యవస్థలో వేళ్లూనుకున్న సమస్యలకు పరిష్కారం చూపాలని సంకల్పించారు. ఇందుకోసం వినూత్నమైన ఐడియాలజీతో ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. పేద బిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, విలువలతో కూడిన విద్యని అందించడం తప్ప పనికిమాలిన పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదన్నది ఆయన అంతరంగం. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పన, ఏళ్ల తరబడి హయ్యర్ ఎడ్యుకేషన్లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయటం, చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది యువనేత లోకేష్ ప్రధాన లక్ష్యాలు. వీటితో పాటు 5 ఏళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటీ ఎలక్ట్రానిక్ శాఖలకు మళ్లీ గత వైభవం తెచ్చి ఉద్యోగాల పంట పండించాలని 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 5 ఏళ్ల పాటు నిద్రావస్థలో ఉన్న యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసి తనదైన ముద్ర వేసేందుకు మంత్రి లోకేష్ సిద్ధమయ్యారు. ఎంత కష్టతరమైన అనుకున్న సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం యువనేత నారా లోకేష్ సొంతం. ఈ అరుదైన లక్షణంతోనే కోట్లాది మంది యువతలో ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. 2017-19 నడుమ కేవలం 2 ఏళ్లు మాత్రమే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా లోకేష్ పనిచేసినప్పటికీ ఆయా శాఖల్లో గతంలో ఎవరూ సాధించినంత అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడ లేని విధంగా 2.5 ఏళ్లలో 25,000 కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా యువనేత లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018 ఆయనకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సాధించారు.
గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా లభించింది. 2018 సెప్టెంబర్లో చైనాలోని టియాన్జిన్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి లోకేష్ ఆహ్వానం లభించింది. ఆ తర్వాత డబ్ల్యూఈఎఫ్ నెట్వర్క్ ఆఫ్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్కి నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు యువనేత నారా లోకేష్. నవీనమైన వేగవంతమైన ఆలోచనతో 2 ఏళ్లలోనే హెచ్సిఎల్, కార్డియన్, పైకేర్, జోహో, టీసీఎల్, ఫ్యాక్స్కాన్, సెల్కాన్ వంటి ఎన్నో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి ఆ రంగాల్లో వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తాజాగా రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సారథ్యంలో ఆయా రంగాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.